నమస్కారం, వార్తలకు స్వాగతం. చరిత్రలో మహాత్మా గాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని లేడీ అంతుల్ ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ ఐనంపూడి ఆనంద్ కుమార్ తెలిపారు. చరిత్రలో మహాత్మా గాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని లేడీ అంతుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఐనంపూడి ఆనంద్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనగారిన పేద వర్గాలకు మరియు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలనే సంకల్పాన్ని గాంధీజీ ప్రతిపాదించారని, ఆయన ఆశయాలు రూపకల్పనే ఎన్ఎస్ఎస్ యూనిట్లు అని ఆనంద్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల త్యాగఫలమే నేటి పౌరుల స్వేచ్ఛా వాయువులకు ఆధారాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి లంకిశెట్టి హరినాథ్ బాబు మరియు కళాశాల అధ్యాపకులు శివనాగేశ్వరరావు, విజయశ్రీ, కళ్యాణి, సాజిద, జయప్రకాష్, శ్రీనివాస్ మరియు వేణు ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు గాంధీజీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అదే నేను ఇండియాలో మా క్యాస్ట్ హైయర్ క్యాస్ట్ అలాంటి నాగరిక వ్యాలీ లేకపోయింది అని ఆయన ఆలోచించి అప్పుడు వీళ్ళు మా దేశం ప్రతిపాలిస్తారా అని కంగన కట్టుకుని వచ్చి ఈ యొక్క జాతీయ వైభవాన్ని మరి ఏదైనా తీసింది తెలుసు. ఎంతమంది మరి మైండ్లోనే ఆయన వచ్చారని తెలుసు మీకు. మరి స్వాతంత్ర సమయంలో మరి అతివాదులు ఉంటారు, ఈయన మెత్తవాది గాంధీ గారు అతివాదులు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళంతా కూడా అతివాదులు. వాళ్ళు అడిగిన బతి అడిగింది పోరాటం నాయకత్వం వహించారు. ఆయన పుట్టి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. నూట 53 సంవత్సరాలు పుట్టి నూట 53 అయినా ఆయన పుట్టే వాళ్ళు దండేస్తున్నామంటే ఆయన అంత కీర్తి సాధించారు. ఇండియాలో ఏ రాష్ట్రంలో పుట్టారు? ఎవరు కష్టపడి చదువుకు దేశంలో పోరాడిన వాళ్ళ అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన దాకా మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది ఆయన కూడా. అలా ఆయన ఏ విధంగా నాయకత్వం వహించారో ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారు? మీ అందరూ కాలేజీలో క్లాస్ లీడర్స్ పెట్టారు, అలాగే లీడర్స్ మీద హెడ్ పెట్టారు స్కూల్లో, కాలేజ్ లీడర్స్. విజయవాడ దుర్గా మల్లేశ్వరి స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఆదివారం కనకదుర్గా సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 1 గంట నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు 4 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంద్రకిలాద్రిపై దసరా పండుగ శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారని ఆలయ అధికారులు అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకిలాద్రికి భారీగా భక్తులు తరలిరానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు ప్రకటించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థంగా వాహనంలో రాకపోకలను మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వద్దకు చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. Thank you.
శరణ నవరాత్రులలో మూల నక్షత్రం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి। శరణ నవరాత్రులలో మూల నక్షత్రం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి। నగరంలోని పలు ఆలయాలలో శరణ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి। దసరా మహోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించి తరించేందుకు తెల్లవారు జాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు। పలు ఆలయాల వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు। శరణ నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది। జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి। శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆదిశక్తి దూరం చేస్తుంది। త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో రూపం। సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత। ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి। ఈ నేపథ్యంలో సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి అంతటా ప్రత్యేక పూజలు చేశారు। వివిధ ఆలయాలలో విద్యార్థులు సరస్వతీ దేవికి సామూహిక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు వంటివి పంపిణీ చేశారు।
महात्मा गांधी ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి అన్నారు. महात्मा गांधी ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పెడన మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి అన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోష్నారాణి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోష్నారాణి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను ఎప్పుడూ మరవకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. అహింస మార్గమే ఆయుధంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ జయంతిని వాడవాడలా ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా 11వ డివిజన్లో గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, వైసీపీ పట్టణ కన్వీనర్ సిల్లర్దాదా, గాజుల భగవాన్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూడవల్లి నాగరాజు, కార్పొరేటర్ పరింకాయల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్పురం గాంధీవం సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లు, అలాగే కిట్టిబాబు గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులైన సిల్లర్దాదా గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వరాజ్యం మనకు స్వాతంత్రం తీసుకురావడంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ అహింసా మార్గంలో నడిపించిన గొప్ప నాయకుడు. ఈరోజు మనం ఇలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే గాంధీ గారు మనకు నేర్పిన అహింస ఆధ్వర్యంలో యువ నాయకులు పేర్ని కిట్టిబాబు గారు, పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాదా గారు, అట్లాగే నా తోటి కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ గురించి చెప్పే ఒక ప్రతిరోజు ఒక ఏదో సందర్భంలో ఒక మంచి మాట చెప్పుకుంటాం. ఈరోజు వారి జయంతి, అట్లాగే ఆయన శాంతియుతంగా మనకి స్వతంత్ర రాటాకి ఎంత ప్రయత్నం చేసి కష్టపడి ముందుకు నడిపించి సాధించారో, అట్లాగే మరొక గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఎన్నో ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని ఒక మంచి స్థాయికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించారంటే మరి ఈరోజు గోడవల్లి నాగరాజు గారి యొక్క సారథ్యంలో మరి వారి యొక్క విగ్రహానికి మన యువ నాయకుడు మన కిట్టిబాబు గారి చేతుల మీదుగా మనం దండలు వేసుకుని ఎంతో ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. ఆ మహాత్ముడు గారి గురించి చెప్పాలంటే మాకు ఆయన చరిత్ర చెప్పాలంటేనే చిన్ననాటి నుండి మనం చదువుకున్నప్పటి నుంచి మరి వారి గురించి ఎన్నో విషయాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు. మరి వాళ్ళు చేసేటటువంటి ఆనాటి ప్రయత్నాల్లోనే ఇవాళ ఈ యొక్క భారతదేశం ముందుకెళ్ళినటువంటి సందర్భాలు కూడా మరి పెద్దలు చెప్తూ ఉంటారు. క్విట్ ఇండియా మూమెంట్లో కూడా మరి మహాత్మా గాంధీ గారు ఎంతో మరి ఈ యొక్క కృష్ణా జిల్లా ఎంతో చరిత్ర ఉన్నటువంటి పట్టణం మహాపట్నం మచిలీపట్నంలో కూడా వారి యొక్క అడుగు. రుస్తుంబాదాలో గాంధీజీ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లూ రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, కార్పొరేటర్లు సమతాకీర్తి, దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారిది 153వ జన్మదినోత్సవం. అటువంటి జన్మదినోత్సవం ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటాం మన అదృష్టం.
ఆ రోజున బ్రిటిష్ పాలనలో బానిస బతుకు బతుకుతున్న భారతీయులు అనేక రకాలుగా పోరాటాలు చేశారు ఏ పోరాటం ద్వారా కూడా స్వాతంత్రాన్ని సాధించుకోలేకపోయాం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది త్యాగ పురుషులు త్యాగదనులు ప్రాణాలు అర్పించారు కానీ స్వాతంత్ర సాధించుకోలేకపోయాం ఆ సమయంలో అహింసా మార్గం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించగలమని చెప్పి నమ్మినటువంటి మహాత్మా గాంధీ సత్యాగ్రహాల ద్వారా నిరాహార దీక్షల ద్వారా అహింసా మార్గంలో అనేక రకాల పోరాటాలు చేసి సుదీర్ఘ పోరాటం చేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఘనత ఆ సందర్భంగా ఆయన గాడ్సే మరి ఆయన కాల్చి ఆ కాల్పులో ఆయన అమరుడయ్యాడు ఇవాళ చాలామంది పోరాటాలు చేస్తూ ఉంటారు చాలా సమస్యల మీద ఒక పూట పోలీసులు అరెస్ట్ చేస్తే కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్వేచ్ఛగా మనకు ఉన్నటువంటి బాధను చెప్పుకుంటా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎవరన్నా వచ్చి నా బాధ్యతని చెప్తే వాళ్ళ మీద దాడులు చేయటం లేదంటే పోలీసులు పెట్టి అక్రమ కేసులు పెట్టడం రాత్రి కూడా చూసాం మరి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద ఒక మహిళ సీఐ పట్టుకుని బూట్ కాల్తో తన్ని ఆ అమ్మాయి ఆపరేషన్ సర్జరీ చేయించుకుని ఉంటే కనీసం పట్టించుకోకుండా ఒక సాటి మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని పట్టుకుని జుట్టు ఇచ్చి హాస్పిటల్లో పడేస్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ్ని పొత్తి కడుపు మీద కూడా తన్నింది సర్జరీ చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థ డెమోక్రసీలో పనిచేయాల్సినటువంటి అధికారులు పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఎందుకు ఈ రోజున ఈ రకంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా తెలియజేస్తూ దీనికి మళ్ళీ ఒక పునరాలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క భారతీయుడు ఈ గాంధీ జయంతి యొక్క స్ఫూర్తితో ప్రతి ఆంధ్రుడు భారతీయుడు కూడా మరొకసారి మనం పునరాలోచన చేసుకుని ఇలాంటి నారాయణ గారు చెప్పినట్టు అనేక మంది అనేక పోరాటాలు చేశారు చివరికి ఇంత పెద్ద దేశానికి ఇన్ని మతాలు వర్గాలు కులాలు జాతులు భాషలు ఉన్నటువంటి ఆయన అహింస మార్గంలో అంత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనని పాలదోలటం అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని చాలా గొప్ప విషయం అది ఆయనకే చెల్లుబాటైంది అందుకే మహాత్ముడయ్యాడు నిజంగా ఆయన ఆచరించిన విధానాలు సిద్ధాంతాలు వాళ్ళకి ప్రపంచ దేశాల నాయకులందరూ కూడా చాలామంది కొనియాడతారు ఎందుకంటే ఆ విధంగా మరి స్వాతంత్రం వచ్చిన దేశాలు చాలా తక్కువ అహింసా మార్గంలో హింసాత్మకంగానే ఇప్పుడు పెచ్చు విరిగిపోయింది హింస ప్రపంచ దేశాల్లో కానీ మహాత్ముడు నిజంగా మనందరినీ జాతిని అంటున్న ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక దేశం ఇది ఒక జాతి అనేటువంటి నినాదంతో ఆయన దేశానికి స్వాతంత్రం తేవటం అంటే చాలా గొప్ప విషయం అనేక మంది అనేక త్యాగాలు చేశారు మహాత్ముడు చేసిన త్యాగం మరి అపూర్వమైనది మర్చిపోలేనిది అందరూ కూడా ఆయన చరిత్ర తీసుకుని పోరాటం ద్వారా మార్గదర్శకం నిలిచిన మహాత్మా గాంధీ గారి యొక్క 153వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణరావు గారికి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఇతర గాంధీ గారిని అభిమానించే వారికి పార్టీ శ్రేణులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాడు బ్రిటిష్ వారి మీద ఆయన పోరాటాన్ని అనేక దేశాల వారు స్ఫూర్తిగా తీసుకున్నారు కారణం ఏంటంటే బలమైన బ్రిటిషు సైన్యాన్ని హింసాయుత మార్గాల ద్వారా ఎదుర్కోవడం కన్నా అహింస ద్వారా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని వంచాలని ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇన్స్పిరేషన్ గురే ఆ రోజుల్లో గాంధీ గారు ఉద్యమం బాట పెట్టారు భారతదేశ స్వాతంత్రంలో గాంధీ గారి యొక్క పాత్రని మరువలేనిది ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ఆ రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రకంగా అలాగే భగత్ సింగ్ గారు ఒక రకంగా గాంధీ గారు ఒక రకంగా ఎవరి పాత్రలో వాళ్ళు ఈ ప్రపంచం యొక్క మనసును చూరగొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్
వాళ్ళ యొక్క పోరాటాలను పోరాడి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మరి ఎంతో మంది మీద పోరాటం చేసి మరి ఆయుధాలు లేకుండా పోరాడాలంటే మన దగ్గర ఆయుధాలు లేవు గనక సత్యాగ్రహాల ద్వారా ఉప్పు సత్యాగ్రహం ద్వారా మరి పోరాడి బ్రిటిషులు వాళ్ళంతకాళ్ళే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన రోజులు దగ్గర పడిపోయి అని అనిపించారు ఆ నోడు తాడు అలాంటి పవిత్రమైన మనుషులు అనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రోజున ఆయన వేరే దేశం వెళ్ళాలి చూస్తే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిన్న సూట్ కేసులో మరి ఏమున్నాయని చూడమని నెహ్రూ గారు అడిగితే రెండు జతల బట్టలు అంతా కూడా చిరిగిపోయింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలందరినీ కూడా సమాజంలో అన్ని వర్గాల వారిని పేద ధనిక అనే తేడా లేకుండా కార్మిక కర్షక అందరినీ కూడా ఉద్యమంలో భాగస్వాములు చేసినటువంటి ఘనత మహాత్మాగాంధీకి దక్కింది. ఆ రకంగా దేశమంతా కూడా ఆయన సమాజాన్నంతా కలిసి స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహావ్యక్తి గాంధీ గారు అటువంటి త్యాగాలను ఇవాళ రాజకీయ నాయకులలో మనం చూడలేకపోతున్నాం. చాలా విచారకరమైన విషయం. అందరికీ రాజకీయ నాయకులు విజ్ఞప్తి ఏమిటంటే గాంధీ గారి ఆదర్శాలను మనం తీసుకోవాలి. మాటలు చెప్పడం కాదు, ఆదర్శాలని మనం వల్లివేయడం కాదు. ఆనాడు ఆ మహానుభావుడు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మన ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే ఆ మహానుభావులను చెప్పుకునే పరిస్థితి ఇవాళ. ఈరోజు ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ రోజు చేసిన ఆ మహానుభావుల ఆశయాలు ఆదర్శాలు అన్నీ కూడా వీళ్ళు గుర్తుంచుకుని ఈరోజు 10 మంది ప్రజలకి బడుగు బలహీన వర్గాలందరూ కూడా నిరుపేద అనేవాళ్ళు లేకుండా అందరూ కూడా సమానంగా చూడాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు చేసిన ప్రతిఫలమే ఈరోజు ఉన్న నాయకులు కూడా చేయాలని చెప్పేసి చెప్తూ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, ఇస్మాయిల్, షేర్ అలీ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పుత్లీబాయి కరంచంద్ దంపతులకు 2 అక్టోబర్ 1869 పోర్బందర్ లో జన్మించారు. భారత మాతను ఆంగ్లేయుల దాస్య చెర నుండి విముక్తి కలిగించిన విధాత, గాంధీ జీవితం, ఆయన విశ్వసించిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సర్వం త్యజించి యోగి వలె జీవించి అష్ట కష్టాలు అవమానాలు ఓర్చుకున్న మిత్రుడు, సర్వ మతాలు భగవంతుని నుండి ఆవిర్భవించినవే అని అందరూ కలిసిమెలిసి ఉండాలని ఉద్బోధించారు. హరిజనుల పూరే గుడిసెలకు వెళ్లి వారిని సన్మార్గం వైపు దారి చూపారు. సత్యం, అహింస రెండింటినీ కలిపి సత్యాగ్రహం అనే ఆయుధాన్ని తయారు చేసి భారత స్వరాజ్య పోరాటంలో వాడుకున్నారు. ప్రపంచ చరిత్రలో సత్యాగ్రహం అనే ఆయుధంతో యుద్ధం ఎవరూ చేయలేదు. అది ఆయనకే చెల్లు. గుజరాత్ లో సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించారు. ఆయనకు ప్రీతికరమైన కీర్తనలు వైష్ణవ జనతో తేనే కహియే మరియు రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నాం కీర్తనలు అందరూ ఆలపించాలి. మన ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహిస్తే ఫలితం జయప్రదం అవుతుందని విశ్వసించారు. చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ఆ అధ్యాయంలో గాంధీ అనే పేరు గల మహాత్ముడు ఆయన 2 అక్టోబర్ 1869 గుజరాత్ లో జన్మించారు. ఆయన బారిస్టర్ ఎట్లా చదివి స్వాతంత్ర సమర సంగ్రామంలో పాల్గొని ఆయన వ్యక్తిగత జీవితాన్ని మన కోసం త్యాగం చేసి ఆదర్శంగా నిలిచి బ్రిటిష్ వాళ్లతో పోరాడి గమ్యాన్ని చేరి భారతదేశానికి స్వాతంత్రాన్ని సమకూర్చారు. ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటం మన ధర్మం.